అయోధ్యకి రామ్ జీ అయినా సో మన అయోధ్యలో ఉంది కదా, అట్లాంటిది సేమ్ ప్యాటర్న్ లో తయారు చేస్తారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎంకే బ్లాగ్. జై శ్రీరామ్. సో బ్యాక్ సైడ్ చూస్తారు కదా, ఆకాశపురి హనుమాన్ మందిర్. ఇంకా నా బ్యాక్ సైడ్ లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ దగ్గరికి వచ్చిన ఇంకా ఏంటంటే, రాజాసింగ్ గారి అయితే జులుసు వెళ్తుంది కదా శ్రీరామనవమికి. సో ఎవ్రీ ఇయర్ మనకు డిఫరెంట్ రాముంది అయితే మనకు చూపిస్తాడు ఎవ్రీ ఇయర్. సో ఈసారి ఏంటంటే, మన అయోధ్యలో బాలరాముంది విగ్రహం పెట్టిరు కదా, సో అట్లాంటిదే టైప్ది మన విగ్రహం చేపిస్తారు లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ దగ్గర. సో లోపలికెళ్ళి అయితే చూసాము, అప్డేట్ ఇస్తా లోపలికి వెళ్ళి. సో రాముని విగ్రహం ఎట్లా చేస్తారు ఏంది అనేది ఇంకా మన లక్ష్మీనారాయణ సింగ్ అంకుల్ గిన ఉన్నాడు. సో ఆయనతో మీద మాట్లాడి తెలుసుకుందాము ఎప్పటి నుంచి స్టార్ట్ చేసారు ఏంది అనేది. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఇంకా ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ చూస్తారు కదా, లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ దగ్గరికి అయితే వచ్చేసిన. సో రాముంది విగ్రహం చేస్తారు కదా అప్డేట్ ఇవ్వడానికే. సో చూస్తారు కదా, రాములు అయితే రెడీ అయిపోయారు, చాలా దూరం దూరం వెళ్తున్నాయంట, ముంబై అంట, బెంగళూరుకి అంట. ఇంకా మన రాజసింగ్ గారి దిగిన ఒకటి విగ్రహం రెడీ ఉంది రాముంది అయితే. సో లోపల ఉంది విగ్రహం అయితే, ఇవైతే బయటికి వెళ్తున్నాయంట విగ్రహాలు అయితే. సో చూస్తారు కదా, ఇక్కడ ఉంది ఒకటి, ఇక్కడ ఒకటి ఉంది. ఇంకా ఇది వచ్చేసి మన షిరిడికి వెళ్తుందంట, ఇది ప్యాక్ చేసిరిది. సో లోపలికి ఉన్నాయి చూడండి, మొత్తం 4 అయితే రెడీ అయినాయి. ఇంకా బాలరాముంది అయితే ఇది ఉంది చూడండి, రెడీ చేస్తారు చూడండి ఇక్కడ. సో మన అయోధ్యలో ఉంది కదా, అట్లాంటిది సేమ్ ప్యాటర్న్లో తయారు చేస్తారు. సో చూస్తారు కదా, ఇక్కడ మన పోస్టర్ ఉంది చూడండి. సో ఇట్లనే అవుట్పుట్ అయితే ఇలానే వస్తుంది అనుకుంటున్నా, చూడాలి అవుట్పుట్ ఎట్లా వస్తుందో. సో చూస్తారు కదా, మన లక్ష్మీనారాయణ సింగ్ అంకుల్ అయితే తయారు చేస్తుండు. సో చూడాలి, డై అయితే లేదు, మొత్తం హ్యాండ్మేడే మొత్తము తయారు చేస్తారు ఇదైతే. సో మాట్లాడి మనం తెలుసుకుందాము ఎప్పటి నుంచి రెడీ చేస్తారు ఏంది అనేది. సో ఇంకా ఇంట్రోల్ టైం పడుతుంది ఏంది రెడీ కానీ అయితే. సో అంకల్, జై శ్రీరామ్. అంకల్ జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామ్ భక్తం కో లక్ష్మీనారాయణ కళాకార్ కా ప్రణామ్, నమస్కార్. జై శ్రీరామ్. సబ్కో శుభకామనాయే రామనవమి ఉగాది కి, నయే సాల్ కి. బోల్నా అంకల్, కబ్ సే చాలూ కరే బాలరామ్ కా ఔర్ రాజాభాయ్ కా, రాజాభాయ్ కా బోల్ రహే నా, తో కబ్ చాలూ కరే యే, కబ్ తక్ కంప్లీట్ హోయేంగా యే? 4 దిన్ హోరే చాలూ కర్కే. 4 దిన్ హోరా. 15-16 తారీఖ్ తక్ తయారు హో జాయే. 15-16 తారీఖ్ తక్ తయారు. రామ్ జీ బన్ రే. అచ్చా, బాలరామ్. బాలరామ్. బాలరామ్ బన్ రే. సో అయోధ్యా కే రామ్ జీ నా? ఓ, అయోధ్యా కే రామ్ జీ. చూస్తారు కదా, పైన ఎంటికలు తయారు చేస్తారు చూడండి, బాలరామునికి ఎట్లుంటాయో ఎంటికలు. సో అట్లానే తయారు చేస్తారు సేమ్. సో ఇట్లానే తయారు చేస్తారు చూడండి, ఇక్కడ ఎంటికలు ఉన్నాయి చూడండి. ఇంకా ఇద్దరు తయారు చేస్తారు చూడండి అన్నదమ్ములు. ఇక్కడ సురేష్ సింగ్ కళాకారు గిన్న ఉన్నారు. జై శ్రీరామ్ అంకల్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శుభాకామి ఆప్కు భీ రామనవమికి. సో కైసా లగ్ రా అంకల్ ఆప్కు బనానే మే యే రామ్ జీ కా బాలరామ్ కా? యే బనానే మే తో బహుత్ ఉత్సాహ హై, బహుత్ అచ్చా లగ్ రా హై. ఇస్ అయోధ్యా మే రామ్ లలా కీ ప్రాణ ప్రతిష్ఠా హుయీ థీ, ఉసీ మూర్తి కా ఏక్ స్వరూప్ బనా రహే హై. ఓకే, రామనవమి శోభా యాత్రా మే ఏక్ ముఖ్య ఆకర్షణ రహేంగా యే. సో ఈ గుర్రాలు గిన ఉన్నాయి చూడండి, ఇక్కడ రథం మీద తీస్తారు. సో అక్కడ రథం ఉంది చూడండి, హనుమాన్ జీ రచ్చల. ఇంకొట ఆంజనేయ స్వామి ఉంటాడు, ఇంకా ఇంకొచ్చేసి మన ఈ విగ్రహం కూర్చోబెడతారు. సో ముంగట వచ్చేసి గుర్రాలు ఉంటాయి 4, ఇంకా వచ్చి ఈ రథం కింద రెడీ చేస్తారు చూడండి మొత్తము. ఈసారి అయితే ఇంకా యూనిక్గా కనిపిస్తుంది, ఈసారి అయితే రాముంది బాలరామ్ ఉంది అయోధ్యది. చలో గైస్, ఇక మన రాముంది అయితే రెడీ అవుతారు. సో ఇదైతే చూసి ఎంజాయ్ చేయండి, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఇంకా ఛానల్ కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పెయింటింగ్ అయినా ఎప్పుడైతే చూడాలి, పెయింటింగ్ అయినప్పుడు నేను అప్డేట్ ఇస్తా. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా రాముంది అయితే మన 17th ఉంటుంది శ్రీరామనవమి శోభాయాత్ర. సో అందరూ అయితే అటెండ్ కండి. సో జై శ్రీరామ్. గాడి కబ్బు వో నాయో.